శర్వానంద్ రూట్ ఇస్ సెపరేట్. అందరూ కమర్షియల్ ఎంటర్టైనర్స్ తో సేఫ్ సినిమాలు చేస్తుంటే శర్వ మాత్రం డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా మొదలు పెట్టిన ఓ సినిమాతో ఈసారి శర్వకి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువే అంటున్నారు జనాలు. ఎందుకో ఏంటో చూద్దాం. శర్వ సినిమాలు సెలెక్టివ్ గా చేసినా మొన్న మొన్నటి వరకు పెద్ద సినిమాల జోలికి వెళ్లలేదు. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు శర్వ. తన కెరియర్ లో 38వ సినిమాని బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించి సెట్స్ పని కూడా మొదలు పెట్టింది టీం. 1960వ బ్యాక్ డ్రాప్ లో పిరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది శర్వానంద్ 38వ సినిమా. సంపత్ నంది డైరెక్షన్ లో శర్వ తన 38వ సినిమా చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి రియల్ ఫీల్ ఇవ్వడానికి 15 ఎకరాల్లో భారీ సెట్ రెడీ చేస్తోంది టీం. ఈ సినిమా శర్వ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అయితే శర్వ కెరియర్ లో యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ ఏవీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. స్పెషల్లీ ఈ మధ్య కాలంలో చేసిన రణరంగం లాంటి మాస్ యాక్షన్ సబ్జెక్ట్స్ అస్సలు ఆడియన్స్ కి నచ్చలేదు. అలా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్న శర్వ మనమేతో మరోసారి సక్సెస్ కొట్టారు. తన 35వ సినిమా మనమే తర్వాత 36, 37ని సూపర్ ఫాస్ట్ గా చేసేస్తున్నారు శర్వ. అలాంటిది మొన్న మధ్యనే సంపత్ నంది సినిమాని అనౌన్స్ చేసి అప్పుడే ఈ సినిమా పనుల్ని మొదలు పెట్టేసింది టీం. 15 ఎకరాల సెట్, భారీ బడ్జెట్, అందులోనూ యాక్షన్ మూవీ. దీంతో ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ని అట్రాక్ట్ చేసే శర్వ సడన్ గా ఇంత పెద్ద భారీ పిరియాడిక్ యాక్షన్ మూవీ చేస్తూ ఉండడంతో ఈసారి యాక్షన్ శర్వకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో అని వర్రీ అవుతున్నారు. మరి ఈసారి శర్వ తన యాక్షన్ పవర్ చూపించి సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.